హార్టికల్చర్ ఉద్యోగాలు తమకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు. తమకు మాత్రమే వ్యవసాయంపై అవగాహన ఉంటుందని వాళ్ల అభిప్రాయం. కడప జిల్లా కోడూరు మండలం అనంతరాజుపేటలోని హార్టికల్చర్ కాలేజ్ విద్యార్థులు నిరసనకు దిగారు. టోల్గేట్ వద్ద మానవహారం నిర్వహించారు. న్యాయ సమ్మతమైన తమ డిమాండ్స్ ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కాకుండా ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న హార్టికల్చర్ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నారని వాపోయారు. 4 సంవత్సరాలుగా ప్రభుత్వ కాలేజీలో చదివే తమకు రైతులకు సూచనలు, పంటలకు పిచికారీ చేసే మందులపై తమకే అవగాహన ఉంటుందని పేర్కొంటున్నారు. అలా కాకుండా ప్రైవేట్ కాలేజీలో డొనేషన్ ఇచ్చి సీటు సంపాదించిన వారికి వ్యవసాయంపై అవగాహన లేదని విమర్శించారు. రైతులతో పనిచేసి వాళ్ళ అనుభవాలను కష్టాలను తెలుసుకొని కోర్సు పూర్తి చేస్తాం. అట్లాంటి రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఏదో ఎవడు ఈజీ చేస్తాడు, వానికి ఏ మందులు పెట్టాలో తెలీదు. కానీ రైతు ఏదో చెప్తాడు, వాడు ఏదో పెడతాడు, వాడి ఫ్యామిలీ నష్టపోతుంది. ఆత్మహత్యలు ఎటువంటి ఎందుకు చేయరు? హార్టికల్చర్ అప్పుడు ఎలా చేస్తారు? అసలు హెచ్ఓ అని అంటున్నాడు. ఎన్నో సంక్షేమ పత్రాలు ఉన్నాయని డిప్పు కింద ఇంకా కూరగాయలకి ఎన్నో పత్రాలు ఉన్నాయి. మేము చూసినాము హార్టికల్చర్లో ఎటువంటి తెలియదు. వాళ్ళు తెలియని వాళ్ళకి కాంటాక్ట్ చేసుకొని వాళ్ళకి జాబులు ఇచ్చి రైతులు మోసం చేస్తున్నారు. కాబట్టి మేము చదివేందుకు వీఆర్ ది సైలెన్స్ ఆఫ్ ది ఫార్మర్స్. మేము రైతుల సేవ కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడడానికి అవగాహన లేని ఉద్యోగులు కూడా కారణమని హార్టికల్చర్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ హార్టికల్చర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు హార్టికల్చర్ విద్యార్థిని విద్యార్థులు.